వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే చేసుకోండి. ఇలా నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసినట్లయితే ఇకపై నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ వండర్ఫుల్ విమెన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయతో వడలు ఎలా చేసుకోవాలో మేము చూపించబోతున్నాను. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోను ప్లస్ చాలా క్విక్ గాను తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ బీరకాయ వడలు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చెక్కు తీసుకున్న 2-3 బీరకాయలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బియ్యం పిండి. ఇప్పుడు ఈ బీరకాయ వాళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీరకాయ చెక్కు తీసుకున్నాం కదా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని డైరెక్ట్ గా వేసుకుంటే బీరకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిండి జారుగా అయిపోయి వడలు సరిగ్గా రావు. కాబట్టి మనం కొంత వాటర్ ని ఇలా స్క్వీజ్ చేసి తీసేసుకోవాలి. ఈ మిగిలిన ముక్కలను మాత్రమే 1 బౌల్ లోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ బీరకాయలు మనం ముందుగా ఉడికించాం, పచ్చివే తీసుకుంటాం కాబట్టి కొంత వాటర్ తీసేసుకుని పిండి కలుపుకుంటే పచ్చివాసన కూడా రాదు. చూసారుగా, వాటర్ ని పిండేసుకుని ముక్కలు మాత్రమే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీరను, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకుని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండిని చూసుకుని వేసుకోవాలి. వడలు ప్రిపేర్ చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ వేసుకోకర్లేదు, బీరకాయలో ఉన్న వాటరే పిండిని కలుపుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు బీరకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకుని ఎక్సెస్ వాటర్ ని తీసేసుకున్నాం కదా, అప్పుడు కొంత సాల్ట్ ముక్కలకు పడుతుంది. కాబట్టి చూసుకుని సాల్ట్ వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువగా అయితే వడలు బాగుండవు కదా, సో కాబట్టి ఉప్పు చూసుకుని పిండిని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి బియ్య పిండి వేసుకోకూడదు. ఈ విధంగా మొత్తం పిండిని కలుపుకోవాలి. వడలు ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని వేసుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ జారుగా కూడా కలుపుకోకూడదు. చూసారుగా, ఈ విధంగా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో కొంచెం పిండిని వేసి చూసుకున్నా నేను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని వడల్లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వడల్ని చేతితోనే షేప్ చేసుకుని వేసేసుకుంటున్నా కాబట్టి పిండి చేతికి అతుక్కోకుండా నేను ఇక్కడ వాటర్ లో చేతులను తడుపుకుని వడలు వేసుకుంటున్నా. మీరు ఆయిల్ అయినా చేతులకు అప్లై చేసుకుని వడలు వేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా షేప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుని ఫ్రై చేసుకోవాలి.
మీరు చేతితో వేసుకోవడం షేప్ సరిగ్గా రాకపోతే ప్లాస్టిక్ షీట్ కి ఆయిల్ అప్లై చేసుకుని నీట్ గా మీకు నచ్చిన సైజ్ లో రౌండ్ గా చేసుకుని వేసుకుంటే వడల షేప్ బాగా వస్తుంది. ఈ విధంగా వన్ బై వన్ బాండీకి సరిపడా వడలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే పైన ఎగిపోతాయి గాని లోపల ఉడకవు. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత వేరే వైపు తిప్పుకొని వడలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వడలు ఫ్రై అయిపోయినాయి. ఇదే విధంగా ఈ వడల్ని బయటకు తీసేసుకుని మిగిలిన పిండిని కూడా వడలు వేసేసుకోవాలి. చూసారుగా వడలు ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయాయో. ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఎటువంటి ప్రిపరేషన్ చేసుకోకర్లేదు. బీరకాయలు ఉన్నట్లయితే అప్పటికప్పుడు మనం బీరకాయలను కట్ చేసేసుకుని ఈ వడలు వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా వేసుకోవచ్చు. అన్నంలో తినడానికి కూడా బాగుంటాయి ఇవి. ఇలా ఫ్రై అయిన వడల్ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉన్నట్లయితే ఈ పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పిండి కూడా వడలుగా చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం వడలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ వడలు రెడీ. సో ఫ్రెండ్స్, ఇదండి బీరకాయ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.